రాష్ట్ర కాంగ్రెస్ బీజేపీ ఎంపీలపై రైతాంగం మండిపడుతోంది ధాన్యం సేకరణ అంశంలో కేంద్రంపై ఎందుకు ఒత్తిడి పెంచడం లేదని ప్రశ్నిస్తున్నారు యాసంగిలోనూ పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని కరీంనగర్ జిల్లా రైతులు డిమాండ్ చేస్తున్నారు ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇప్పటికే కేంద్రానికి అల్టిమేటం ఇచ్చినా కూడా కనీసం స్పందన లేనటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది మరి ధాన్యం కొంటారా కొనరా అని చెప్పాలి అని క్లారిటీ ఇవ్వాలని చెప్పిన నేపథ్యంలో ఇప్పటివరకు కూడా కనీసం రాష్ట్రం సంబంధించినటువంటి బీజేపీ నాయకులు కానీ అటు కేంద్రానికి సంబంధించిన నాయకులు కానీ దీని మీద స్పష్టత ఇవ్వకపోవడం నేపథ్యంలో రైతంగా పెద్ద ఎత్తున చాలా నిరాశ నిస్ఫృహలతో లోనవుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది మరోవైపు చూసుకుంటే ఇప్పటికే లోక్సభ రాజ్యసభలో కూడా టీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు పెద్ద ఎత్తున కొట్లాడుతున్నా కూడా ఓవైపు కాంగ్రెస్ బీజేపీ కూడా దీనిపై ఏం మాట్లాడలేని పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో రైతులు కూడా నలుగురు ఐదు కలిసినప్పుడు దీనిపై అంటే చర్చించుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది మనకు ప్రస్తుతం రైతు సంఘం నాయకులే కాదు రైతులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు వారు ఏం మాట్లాడుకుంటున్నారు వారితో మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం చూస్తే రాష్ట్రంలో పెద్ద ఎత్తున వరిధాన్యం వచ్చింది కానీ కనీసం కేంద్రం సంబంధించినటువంటి వారు దీనిపై పట్టించుకునే దాఖలాలు లేవు ఒకసారి కొంటాం ఒకసారి కొనమని కన్ఫ్యూజ్ ఇక్కడ రాష్ట్ర నాయకులు కూడా కన్ఫ్యూజుకు రైతులకు గురి చేస్తున్నాడు పరిస్థితి ఇప్పుడు లోక్సభలో రాజ్యసభలో కూడా గత రెండు మూడు రోజులు కూడా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ రెండు కోట్లాడుతున్నా కూడా బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టుగా అనిపిస్తున్నట్టు పరిస్థితి అంటే దీనిపై మనం ఏమనుకోవాలి సార్ ఏసంగి పంట విషయంలో రైతులు సందిగ్ధంలో ఉన్నారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వారు పంట కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ మిగతా ప్రభుత్వాలు కాంగ్రెస్ వాళ్ళే కానీ బీజేపీ వాళ్ళు కానీ ఇప్పటివరకు ఎలాంటి అక్కడ ధర్నా చేసిన లేదు పార్లమెంట్లో కానీ రాజ్యసభల్లో కానీ వాళ్ళు ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చిన దాఖలాలు అయితే మాకు ఈ ఈ పార్లమెంట్ సమావేశాలకు లేదు వెంటనే కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు బీజేపీ వాళ్ళు ఎవరైనా కానీ ప్రతిపక్షాలు తప్పనిసరిగా కేంద్ర కేంద్రంలో పార్లమెంట్లో కావచ్చు రాజ్యసభలో కావచ్చిన రైతుల పక్షాన నిలబడి మా యొక్క ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు కొనే విధంగా పూర్తి స్థాయిలో కొనే విధంగా మాకు డిమ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం రైతు రైతుపక్షపాత రైతు అని చెప్పుకునే కాంగ్రెస్ బీజేపీ నాయకులు ప్రతి చోటకు వచ్చి ఏదో ఒక గొడవ సృష్టించడమే కానీ మరి ఇప్పటివరకు కూడా మాట్లాడకపోవడంపై ఏమంటారు ఈ కాంగ్రెస్ వాళ్ళే కానీ బీజేపీ వాళ్ళు కానీ పార్లమెంట్లో దీని గురించి మీరు ధర్నా చేయాల్సిన అవసరం ఉన్నది దీన్ని డిమాండ్ చేసే అవసరం ఉన్నది రైతుల పక్షాన్ని నిలబడాల్సిన అవసరం ఉన్నది మరి మీరు రైతుల పక్షాన్ని గట్రా నిలబడినట్టయితే రానుండ కావాలని మీకు సరైన బుద్ధి చెప్తారని మేము రైతులు బుద్ధి చెప్తారని మీరు మిమ్మల్ని అడుగు మీరు ఊళ్ళల్లో కూడా రానియారని మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు ఒక కే ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం వారే టీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కొట్లాడుతున్నారు ఇదే బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇప్పటి వరకు పార్లమెంట్ అడిగిన దాఖలాలు లేవు మీరు తప్పనిసరి రైతుల రైతుల పక్షపాతులు అయినట్టయితేనే మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి వాటిలో కొనుగోలు విషయంగా మీరు మాట్లాడాలని రాజ్యసభ సభ్యులకు కానీ పార్లమెంట్ సభ్యులకు కానీ కాంగ్రెస్ వాళ్ళను బీజేపీ వాళ్ళను ఇద్దరినీ కూడా మేము డిమాండ్ చేస్తాము మీరు కొట్లాడాలని రైతులు కొనుగోలు చేసే విధంగా చేయాలని మేము కోరుతున్నాం చెప్పే ఒక రైతుగా ఇప్పుడు ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు రాజ్యసభలో లోక్సభలో పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నారు రైతుల పక్షపాతం కానీ కాంగ్రెస్ బీజేపీలో అసలు పట్టించుకుంటలేదు దీన్ని మనం ఏమనుకోవాలి అసలు రైతుల పట్ల చాలా అన్యాయం జరుగుతున్నది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ రైతులకు దృష్టిలో పెట్టుకొని మీరు రాజకీయ పరంగా కాకుండా రైతులను ముందు న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి ఇప్పుడు ఏ సంఘం మాకు కాళేశ్వరం నీళ్ళు వచ్చి బీడున్న పొలాలన్నీ ఇప్పుడు మేము దుక్కులు దున్నుకొని మేము చేసుకుంటున్నాం ఇప్పుడు మీరు వరి కొనద్దంటే మేము ఎక్కడికి వెళ్ళాలి మీరు కేంద్ర ప్రభుత్వం తక్షణమే మీరు రైతుల పట్ల ఈ వరి ధాన్యం కొనేలా విధంగా చర్యలు చేపట్టాలి మరి ఏ సంగి కూడా మాకు ఈ వరి కొనే విధంగా మమ్మలను ప్రోత్సహించాలి ఏ సంగి వద్ద మాకు కొనాలి ఈసారి ఇప్పుడు మళ్ళీ మాకు ఎందుకంటే మాకు ఏం బండి అది వరి తప్ప వేరే ఏం బండి కేసీఆర్ గారు నీళ్ళు ఇచ్చిండు కరెంట్ ఇచ్చిండు మంచిగా మంచిగా పంటలు వండుతున్నాయి ఇప్పుడు కేంద్రం ఎందుకు కొనని అంటుంది వాళ్ళు మంచిగా వండేటప్పుడు ఇప్పుడు మంచి టైంకి వచ్చేవారు ఎందుకు కొనంటారు కేంద్రం కొనాలే వాళ్ళు అంతే ఇది కొత్తపల్లి రైతాంగం యొక్క అభిప్రాయం చెప్పొచ్చు ఏదేమైనా కానీ మొత్తం మీద లోక్సభ కానీ రాజ్యసభలో టీఆర్ఎస్ రెండు పెద్ద ఎత్తున కొట్లాడుతున్నా కూడా కనీసం బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ పట్టించుకోకపోవడం అంటే రైతు వ్యతిరేకంగా మేము భావిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో వీరు ఈ విధంగానే చేస్తాం మాత్రం వారికి సరైన గుణపాఠం చెప్తాం అని చెప్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది కెమెరాపర్సన్ సుధాకర్తో వేణుగోపాల్ రావు టీ న్యూస్ కరీంనగర్